విజయ్ దేవరకొండ ప్రస్తుతం స్టార్ స్టేటస్ ఉన్న యువ హీరో. యువత ఈ నటుడి డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ కి ఇట్టే పడిపోయారు. కానీ ఇంత స్టార్డమ్ ఉన్న విజయ్ దేవరకొండకి ఒక్క స్టార్ డైరెక్టర్ సైతం అవకాశం ఇవ్వకపోవడం గమనించాల్సిన విషయం. నిన్న మొన్న గీత గోవిందం సినిమాతో 80 కోట్ల క్లబ్లో చేరాడు విజయ్. ఇంతవరకు ఏ యంగ్ హీరోకి ఈ ఫీట్ సాధ్యం కాలేదు. ఇంత క్రేజ్ ఉన్న స్టార్ డైరెక్టర్స్ విజయ్ను ఎందుకు పట్టించుకోవడం లేదు? లేదంటే విజయ్ వాళ్లకే దూరంగా ఉంటున్నారా? ఇప్పుడదే తెలుగు సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. తెలుగులో యంగ్ హీరోలు 10 మంది దాకా ఉంటారు. విజయ్, నాని వంటి 2-3 హీరోలకే క్రేజ్ ఉంది. వీరిలో విజయ్ దేవరకొండ సంథింగ్ స్పెషల్. ముఖ్యంగా వాయిస్తో ఆకట్టుకుంటాడు. యూత్లో ఏ యంగ్ హీరోకు లేనంత క్రేజ్ విజయ్కు ఉంది. ఎన్ని ఉన్నా ఏం లాభం స్టార్ డైరెక్టర్స్ దృష్టిలో పడడం లేదు. స్టార్ డైరెక్టర్ల చేతిలో పడితే ఆ యంగ్ హీరోకు వచ్చే క్రేజే వేరు. విజయ్ దేవరకొండ ఏరికోరి న్యూ డైరెక్టర్లను ప్రోత్సహిస్తున్నాడు. లేదంటే ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తున్నాడే, కానీ స్టార్ డైరెక్టర్ వైపు కన్నెత్తి చూడడం లేదు. విజయ్ మొదటి సినిమా అయినా పెళ్లి చూపులు, ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమా టాలీవుడ్లో ఫీల్ గుడ్ సినిమాల సీజన్ని క్రియేట్ చేసింది. మరోవైపు విజయ్ దేవరకొండని ఒక్కసారిగా లైమ్లైట్లోకి తీసుకువచ్చింది. కానీ ఈ సినిమాకి దర్శకుడు అయిన తరుణ్ భాస్కర్కి మాత్రం ఇది మొదటి సినిమానే. తన కెరీర్ని ఒక కొత్త దర్శకుడితో మొదలుపెట్టి తదుపరి సినిమా ద్వారకాకి సైతం శ్రీనివాస రవీంద్ర అనే మరో కొత్త దర్శకుడితో చేశాడు. ఈ సినిమా పరాజయం పాలైన ఇదే సంవత్సరం అర్జున్ రెడ్డితో ప్రభంజనం సృష్టించాడు. ఈరోజు సందీప్ రెడ్డి వంగ పేరు తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అలాగని అర్జున్ రెడ్డికి ముందు కనీసం చిన్న సినిమా చేసిన దాఖలాలు కూడా లేవు. ఇదే మొదటి సినిమా. విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డిపై పెట్టుకున్న నమ్మకం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత నోటా సినిమా దర్శకుడు ఆనంద్ శంకర్ తమిళలో మహా అయితే 2 సినిమాలు చేశాడు. తెలుగులో మాత్రం ఈ సినిమాతోనే పరిచయం. ట్యాక్సీవాలా సినిమా దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలాతోనే వైడ్ రేంజ్లో రీచ్ అయ్యాడు. రాహుల్ సంక్రిత్యాన్కి ఈ సినిమాకి ముందు ఆ తర్వాత మరో సినిమా లేదు. ఇక డియర్ కామ్రేడ్ దర్శకుడు భరత్ కమ్మకి ఇది మొదటి సినిమానే. ఈ సినిమా పరాజయం పాలైన విజయ్ దేవరకొండకి మాత్రం మంచి పేరు వచ్చింది. ఇక గీత గోవిందం సినిమాతో పరశురామ్ అనే దర్శకుడితో పనిచేసిన ఈ సినిమాకు ముందు పరశురామ్ తీసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్తో కలిసి సినిమా చేస్తున్న విజయ్ ఈ ఒక్క కాంబినేషన్లోనే స్టార్ డైరెక్టర్తో సినిమా చేయబోతున్నాడు. కానీ పూరికి సైతం గతంలో అనేక ఫ్లాప్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇక వరల్డ్ ఫేమస్ లవర్తో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికి దర్శకుడు క్రాంతి మాధవ్. ఇప్పటికీ 3 సినిమాలు తీసిన క్రాంతి మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి క్లాసిక్ హిట్ అందుకున్న మరో మిగతా 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలా తీసిన ప్రతి సినిమా మొదటిసారి డైరెక్టర్తోనో లేదంటే ఫ్లాప్ డైరెక్టర్తోనో చేయడం విజయ్ దేవరకొండకి పరిపాటిగా మారిపోయింది. కానీ ఇంత సక్సెస్ క్రేజ్ ఉన్న విజయ్ పట్ల స్టార్ డైరెక్టర్స్ మాత్రం మొహం చాటేస్తున్నారు. ఆ మధ్య నోటా ఆడియో ఫంక్షన్లో కొరటాల శివ కథ రాస్తున్నాను అని చెప్పిన పెళ్లి చూపులు చూసినప్పుడు సో విజయ్ గారికి ఒక స్క్రిప్ట్ రాద్దాం అనుకున్నాను నేను. తర్వాత మళ్ళీ అర్జున్ రెడ్డి చూశాను, మళ్ళీ కొంచెం భయం వేసింది, మళ్ళీ ఎలాంటి స్క్రిప్ట్ రాయాలి ఈయనకి అని. మళ్ళీ గీత గోవిందం చూశాను. సో ఎప్పటికప్పుడు చిన్న కన్ఫ్యూజన్లో పెడుతున్నారు సార్ మీరు, అంటే ఎలాంటి స్క్రిప్ట్ రాయాలి. ఇప్పుడు నోటా చూశాను మళ్ళా. సో ఎప్పటికప్పుడు స్టార్ట్ చేయటం, ఆగిపోవటం, అంటే ఇంత వెర్సటైల్ స్క్రిప్ట్స్ చేయటం యాజ్ అన్ యాక్టర్గా ఐ నో యువర్ ఎంజాయింగ్. ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప స్క్రిప్ట్లు ఇంకా చాలా చేయాలి మీరు. డెఫినెట్లీ ఐ ప్రామిస్ యూ నేను కూడా ఒక మంచి స్క్రిప్ట్తో మీ దగ్గరికి వస్తాను నేను. ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నారు కాబట్టి ఇప్పట్లో ఈ ఆలోచన ముందుకు వెళ్లే దారి కనిపించడం లేదు. మరి ఇకనైనా స్టార్ దర్శకులు విజయ్ని పట్టించుకుంటారా లేదా వేచి చూడాలి.